अल्हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह। प्रिय वीक्षकुल्लारा, प्राथमिक पाठालु प्रति मुस्लिम कोसम अन्न ई कार्यक्रमंलोकि मी अंदरिनी इस्लामीय पद्धतिलो आह्वानिस्तुन्नामु। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातु। नेटि मन अंशं मनिषि मार्गं एंदुकु तप्पाडु। अभिमान मित्रुल्लारा, గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నట్లు మనిషి సహజ నైజానికి దూరంగా సహజ ధర్మానికి దూరంగా బతకడానికి జీవించడానికి గల కారణాల్లో అతని పరివారం పరిసరాలు అర్జించిన విద్య విద్య నేర్పిన గురువులు మనిషి చేసిన సిద్ధాంతాలు కీలక పాత్ర పోషిస్తాయి అని మనం తెలుసుకున్నాం। మరి ప్రశ్నించేవారు ప్రశ్నించొచ్చు, పరిసరాలు గాని పరివారము గాని సాహిత్యము గాని సిద్ధాంతాలు గాని అసలు మానవ జోక్యమే గాని లేకపోతే అలాంటి వ్యక్తి అలాంటి శిశువు నిజ ధర్మాన్ని గుర్తిస్తుందా, నిజ ధర్మం మీదే చివరి వరకు ఉండగలుగుతుందా? అభిమాన మిత్రులారా, మనిషిని మార్గం తప్పించే కారకాలు కారణాలు రెండుగా ఉంటాయి। ఒకటి బాహ్యంగా మనకు కళ్ళకు కనబడేవి, ఉదాహరణకు మనం చెప్పుకున్నట్టు పరివారం తల్లి తండ్రులు గురువులు సిద్ధాంతాలు మనుషు। రెండవది అతని అంతర్గత ప్రేరణ, అలాంటి ప్రేరణను కలుగజేసే కనబడని శత్రు అతనే షైతాన్, జిన్ను వర్గానికి చెందిన। ఒకవేళ బాహ్యపరమైన ఈ కారణాలు ఈ కారకాలు అతన్ని అతని నైజాన్ని డిస్టర్బ్ చేయకపోయినా దాగి ఉన్న ఈ శత్రువు షైతాన్ మాత్రం అతని వర్గం మాత్రం అతన్ని అతని మానాన వదలదు। ఎందుకంటే మానవుల్ని ధర్మ దారి నుండి తప్పించడమే తన జీవిత లక్ష్యమని దైవం మీద ప్రమాణం చేసి మరీ వచ్చాడు శైతాన్। కనుక قال فبعزتك لأغوينهم أجمعين إلا عبادك منهم المخلصين। నీ గౌరవ మర్యాదల సాక్షిగా చెబుతున్నాను, నేను మానవులందరినీ మార్గం తప్పిస్తాను, అయితే ఎన్నుకోబడిన కొందరు నీ దాసుల్ని తప్ప అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల మనసుల్ని వశపర్చుకునే కాసింత వెసులుబాటును తన యుక్తికి లోబడి శైతానుకి ఇచ్చాడు। ఈ యదార్థాన్ని తెలియజేసు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకానొక సందర్భంలో చెప్పిన మాట, ఇన్న శైతాన యబ్లుగు మినల్ ఇన్సాని మబ్లగ దమ్ వ ఇన్ని ఖషీతు అన్ యక్దిఫ ఫీ కులూబికుమా షైఅన్। మానవ నర నరాల్లో రక్తం ప్రవహించినట్లే శైతాను పరిగెడుతూ ఉంటాడు। అతను ఎక్కడ మీ హృదయాలలో చెడుని నింపేస్తాడేమోనని నేను భయపడుతున్నాను అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు।
ఖురాన్ సైతం శైతాన్ను శత్రువుగా భావించాల్సిందిగా మనకు హితవు పలుకుతుంది. ఇన్న శైతాన అదువుల్లకు ఫత్తఖిదుహు, నిశ్చయంగా శైతాన్ మీ శత్రువు, అతన్ని మీరు శత్రువుగానే భావించండి, అతను మిత్రుడయ్యే అవకాశమే లేదు. ఎప్పుడు అతను మీ వినాశాన్ని కోరుకుంటాడే గాని విజయాన్ని ఎంత మాత్రం కాదు. కనుక ప్రతి మనిషితో పాటు జిన్ను జాతికి చెందిన ఒక సహవాసి ఉంటాడు. ఆ సహవాసి అతన్ని సదా చెడుకై ప్రేరేపిస్తూ ఉంటాడు అని కూడా ఖురాన్ అంటుంది. కనుక ఆ సహవాసి రేపు ప్రళయదినాన అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో నేను నిర్దోషిని అని చెప్పుకుంటూ పలికే మాటల్ని ఖురాన్ మనకు తెలియజేస్తుంది. قال قرينه ربنا ما اتغيته ولكن كان في ضلال بعيد. అతని సహచరుడు అన్నాడు, ఓ నా ప్రభువా, నేను అతన్ని త్రోవ తప్పించలేదు, అతని బహుదూరపు అపమార్గములో పడి ఉన్నాడు అని, అతను తప్పించుకుంటాడు అని ఖురాన్ చెబుతుంది. కాబట్టి మాటలతోటి గారడి చేసే ఈ మాయావి మాయల నుండి, మాయోపాయాల నుండి, వశీకరణల నుండి, ప్రేరణల నుండి మనం కాపాడబడాలి. అంటే మనందరి సృష్టికర్త నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలను ఆశ్రయించడం విన, ఆయన శరణు వేడుకోవడం విన మనకు మార్గాంతరం అనేది లేదు. కనుక ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాల మనకు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్. قل اعوذ برب الناس ملك الناس اله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. ఇలా వేడుకోండి, ప్రజలందరి ప్రభు శరణు వేడుకుంటున్నాను, ప్రజలందరి చక్రవర్తి ఆశ్రయం పొందుతున్నాను, ప్రజలందరి ఆరాధ్యుని యొక్క రక్షణ కోరుకుంటున్నాను. మానవ హృదయాలలో దుష్ప్రేరణను కలుగజేసే ప్రతి వ్యక్తి కీడు నుండి వాడు అల్లది యువస్వి సుఫీ సుదూరిన, మానవ హృదయాలలో చెడు ఆలోచనలను, చెడు ప్రేరణలను ప్రేరేపిస్తూ ఉంటాడు, అతను మానవ వర్గానికి చెందిన వాడైనా సరే, జిన్ను వర్గానికి చెందిన వాడైనా సరే. కనుక అభిమాన మిత్రులారా, మానవ ఆకారంలో ఉండే మిథ్యాశక్తులు కానీ, పైశాచిక శక్తులు కానీ, అధర్మ ధ్వజవాహకులు కానీ, అసత్యవాదులు కానీ మనిషిని త్రోవ తప్పిస్తాయి అన్న మాట ఒకవైపు అయితే, జిన్ను జాతికి చెందిన ఈ చెడ్డ శక్తులు, ఈ వ్యక్తులు మనిషిని మార్గం తప్పిస్తాయి, అలా తప్పించే ఏ ఒక్క అవకాశాన్ని అవి వదులుకోవు అన్నది మరో గమనించాల్సిన విషయం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహీ ముస్లిం గ్రంథంలో ప్రస్తావించబడిన ఉల్లేఖంలో చెప్పిన మాట, అలా ఇన్న రబ్బి అమరని అన్ వుఅల్లిమకుమ్ మా జహిల్తుమ్,
బాగా గుర్తుపెట్టుకోండి, నా ప్రభు మీరు మరచిన యథార్థాలను మీకు ఎరుకపరచవలసిందిగా ఈ రోజు నాకు ఆదేశం ఇచ్చాడు. అదేమిటంటే నా ప్రభు అన్నాడు, నేను నా దాసులకు ప్రసాదించింది శాంతం, హలాల్, ధర్మసమ్మతమైనదే. నిశ్చయంగా నేను నా దాసులను స్వచ్ఛమైన ధర్మం, ఏకేశ్వరోపాసన, జీవన విధానం తౌహీద్ మీదనే పుట్టించాను. తర్వాత శైతానులు వారి వద్దకు వచ్చి వారిని నిజధర్మం నుండి వేరుపరిచాయి. వారి కోసం నేను హలాల్ చేసిన, ధర్మసమ్మతం చేసిన వాటిని అవి అధర్మంగా, హరాంగా ఖరారు చేశాయి. ఎటువంటి ఆధారం, ప్రమాణం లేకుండానే షిర్కు, బహుదైవ ఆరాధనకు పాల్పడవలసిందిగా, అల్లాహ్ సుబ్హానహు తాలాతో పాటు అన్యులను భాగస్థులుగా చేసి పూజించాల్సిందిగా అవి ప్రేరేపించాయి అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేసిన యథార్థాన్ని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన వరకు చేరవేశారు. దీన్ని బట్టి మనం నిజమార్గం ఇదని గ్రహించి ఆ మార్గం మీదే తుదిశాస వీడేంత వరకు నిలకడగా కొనసాగాలి అంటే మన వంతు ప్రయత్నం మనం శక్తివంచన లేకుండా చెయ్యడమే కాకుండా మనందరి నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా తోటి మనం దీనాతి దీనంగా ఆయన శరణు కోరుకోవాల్సి ఉంటుంది. షైతాన్ బారి నుండి కాపాడమని ఆయన్ను మనం వేడుకోవాల్సి ఉంటుంది. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.